Our students, today we are going to discuss about heat transfer. The heat transfer lo manam ee roju cheppukobaye topic entante conduction. Ee roju cheppukobaye topic entante conduction. So manam telusu heat oka chotu nunchi inko chotiki flow avutundi. Dantlo manaki conduction. తర్వాత ఇంకొకటి ఏంటంటే కన్విక్షన్, తర్వాత రేడియేషన్. సో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్లు ఏంటంటే కండక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ కండక్షన్. ఈ టాపిక్ ఏంటంటే కండక్షన్. సో ఈ కండక్షన్లో మనకి కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, హీట్ ఎన్ని రకాలుగా ఫ్లో అవుతుంది, తర్వాత కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ యూనిట్స్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కండక్షన్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే సాలిడ్స్లో జరుగుతుంది. కండక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సాలిడ్స్. సో ఇప్పుడు మనం ఇదొక రెక్టాంగులర్ స్లాబ్, ఇది హూజ్ ఎండ్స్ ఆర్ మెయింటైన్ అట్ డిఫరెంట్ టెంపరేచర్. The length of the rectangular slab is L. Here theta 1 is greater than theta 2. Theta 1 is greater than theta 2. Heat always flows from high temperature to low temperature. So the rate of flow of heat Q by T is directly proportional to area of the face, rectangular face. And also Q by T is directly proportional to the temperature difference between the two ends. That means theta 1 minus theta 2. So Q by T is directly proportional to 1 by L. And the rate of flow directly proportional to and proportional to 1 by L. Q by T. సో ఇక్కడ మనకి క్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రపోర్షనల్ తీసేస్తే వి పుట్ ఏ కాన్స్టెంట్, కాన్స్టెంట్ బదులు ఇట్లా వస్తాం మన ఇక్కడ కేఏ థీటా 1 మైనస్ థీటా 2 బై ఎల్. దీన్నే మనం అంటాం అంటే హీట్ కరెంట్ అని కూడా అంటాం. జస్ట్ ఎలక్ట్రిసిటీలో మనం చెప్పుకున్నాం రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఎలా అయితే హీట్ కరెంట్ అన్నామో, ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాము, ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే హీట్ కరెంట్ అంటారు. హెచ్ ఇస్ ఈక్వల్ క్యూ బై టీ. కే అంటే ఏంటంటే కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. కేనా అంటారు ఇది, కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటారు. సో ఈ కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అన్ని మెటీరియల్కి ఒకటే కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అనేది ఉండదు, మెటీరియల్ మెటీరియల్కి చేంజ్ అవుతూ ఉంటుంది. కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు గుడ్ కండక్టర్స్, ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి వాళ్ళు బ్యాడ్ కండక్టర్స్ అన్నమాట. సో కాబట్టి కే యొక్క ప్రాముఖ్యత మనకు ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాను మనం జస్ట్ మాడిఫికేషన్ చేసి రాద్దాం ఈ ఫార్ములా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే హీట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు థీటా 1 మైనస్ థీటా 2 డివైడెడ్ బై ఎల్ బై కేఏ అని రాద్దాం, ఎల్ బై కేఏ. సో ఇది దేని పోలి ఉంది అంటే మనకి కరెంట్లో, ఎలక్ట్రిక్ కరెంట్లో తెలుసుగా మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనే ఈక్వేషన్ని ఇది మనకి పోలి ఉంది. అంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్, అక్కడ కరెంట్ అయితే ఇక్కడ హీట్ కరెంట్, అక్కడ రెసిస్టెన్స్ R ఇస్ ఈక్వల్ టు ఎల్ బై కే. దీన్ని ఏమంటారంటే థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు, థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. సో ఈ థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎల్ మీద, కే మీద, ఏ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇట్ ఈస్ అపోజిషన్ ఆఫర్డ్ బై ద కండక్టర్ టు ద ఫ్లో ఆఫ్ హీట్, దాన్ని ఏమంటారంటే థర్మల్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ విధంగా మనకి థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం అక్కడ. తర్వాత
ఇప్పుడు హీట్ కరెంట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ థీటా వన్ మైనస్ థీటా టూ డివైడెడ్ బై ఆర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు థీటా వన్ మైనస్ థీటా టూ డివైడ్ బై ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మనం కోడ్ కూడా రాసుకోవచ్చు క్యూ బై టి. ఇది మనకి బేసిక్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వెళ్తే టూ రాడ్స్ని ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తే బట్ ఏమంటారంటే సిరీస్ కాంబినేషన్ అంటారు. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్. సో ఇది ఒక రాడ్, ఈ రాడ్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్. దీన్ని మనం ఏం చేసామంటే ఇంకొక రాడ్ కలిపాం, అలా కలిపాం. దీని యొక్క లెంత్ మనం అనుకుందాం ఇది ఎల్ వన్ అనుకుందాం, దీని యొక్క కోషన్ టాప్ ద్వారా మళ్ళీ కండక్టివిటీ కే వన్ అనుకుందాం, ఇది ఎల్ టూ అనుకుందాం, ఇది కే టూ అనుకుందాం. ఇక్కడ టెంపరేచర్ అంత అంటే ఏంటి దగ్గర టీ వన్, ఇక్కడ టెంపరేచర్ అంత అంటే టీ టూ. దీన్ని ఏమంటారంటే జంక్షన్ టెంపరేచర్ అంటారు, తిట్టని ఏమంటారు జంక్షన్ టెంపరేచర్ అంటారు. సో ఈ విధంగా ఎండ్ టు ఎండ్ కలిపాం, ఎండ్ టు ఎండ్. దీన్ని ఏమంటారంటే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద రాడ్స్ అంటారు. ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద రాడ్స్లో ఏమైతే హీట్ కరెంట్ సేమ్, అంటే ఫస్ట్ రాడ్లో ఎంతైతే కరెంట్ పోయిందో హీట్ కరెంటు సెకండ్ రాడ్లో కూడా అంతే హీట్ కరెంట్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ హెచ్ వన్ ఇస్ ఈక్వల్ టు హీట్ కరెంట్ ఇన్ ఏ ఫస్ట్ రాడ్. మామూలుగా పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్గా, సో కాబట్టి ఇక్కడ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ టీ వన్ మైనస్ థీటా డివైడెడ్ బై దాని యొక్క రెసిస్టెన్స్ థర్మల్ రెసిస్టెన్స్ ఇది ఆర్ వన్ అనుకుందాం, ఆర్ వన్. దీని యొక్క థర్మల్ రెసిస్టెన్స్ ఎంత అనుకుందంటే ఆర్ టూ అనుకుందాం, రైట్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, టీ వన్ మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకున్నాం మనం ఇక్కడ టీ వన్ మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు హెచ్ వన్ ఇంటూ ఆర్ వన్, ఈక్వేషన్ అంతా ఇది వన్. మరి అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాం సెకండ్ కండక్టర్లో పోయే హీట్ కరెంట్ ఎంత, హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే థీటా మైనస్ టీ టూ డివైడెడ్ బై ఆర్ టూ. సో థీటా మైనస్ టీ టూ ఇస్ ఈక్వల్ టు హెచ్ టూ ఆర్ టూ, ఈక్వేషన్ అంతా టూ. మరి ఈ రెండింటిని ఇలా కంబైన్ చేసాం, కంబైన్ చేసినప్పుడు మనకి ఈ రెండింటికి కంబైన్ చేసినప్పుడు ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఇంకొక రాడ్ ఉంటుంది, దాని ఏమంటారంటే ఈక్వలెంట్ రాడ్. ఈక్వలెంట్ రాడ్, ఈక్వలెంట్ రాడ్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్ వన్ ఎల్ టూ. ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ ఎంత అంటే కే ఈక్వలెంట్. టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత అవుతుంటే టీ వన్ టీ టూ. మనం ఎలక్ట్రిసిటీలో ఆర్ వన్ ఆర్ టూ ఆ రెండు రెసిస్టెన్స్ని సిరీస్లో కలిపినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాపిటల్ అంటాం కదా, అట్నే ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ రాడు సెకండ్ రాడ్ని ఎండ్ టు ఎండ్ అలా జాయిన్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క ఈక్వలెంట్ రాడ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ఉంటుంది, ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ. మరి ఇక్కడ కూడా దీంట్లో పోయే కరెంట్ హెచ్ఎస్ ఈక్వల్ మనం అనుకుందాం అంటే టెంపరేచర్ డిఫరెన్స్ టీ వన్ మైనస్ టీ టూ డివైడెడ్ బై ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఈక్వలెంట్, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది ఈక్వేషన్ వన్లోంచి ఈక్వేషన్ టూ తీసేద్దాం, ఈక్వేషన్ వన్లోంచి ఈక్వేషన్ టూ తీసేద్దాం. తీసేసినప్పుడు ఏమవుతుందంటే టీ వన్ మైనస్ టీ టూ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ ఈక్వేషన్, లేకపోతే ఈక్వేషన్ వన్ అంతే ఈక్వేషన్ వన్లోంచి ఈక్వేషన్ టూ తీసేద్దాం. తీసేస్తే మనకి ఏమవుతుందమ్మా టీ వన్ మైనస్ టీ టూ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ చూడు, సారీ ఇక్కడ తీసేయటం కాదు కలుపుదాం, ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ టీ వన్ మైనస్ టీ టూ ఇజ్ ఈక్వల్ టు తీటా తీటా క్యాన్సిల్ అవుతుంది హెచ్ వన్ ఆర్ వన్ ప్లస్ హెచ్ టూ ఆర్ టూ, హెచ్ వన్ ఆర్ వన్ ప్లస్ హెచ్ టూ ఆర్ టూ. బట్ ఇది సిరీస్ కాంబినేషన్గా,
సిరీస్ కాంబినేషన్ కాబట్టి హెచ్ వన్ ఇస్ ఈక్వల్ టు హెచ్ టూ, దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం. సేమ్ కరెంటే కప్పయ్యేది, సేమ్ హీటే కప్పయ్యేది దాంట్లోంచి. సో కాబట్టి టీ వన్ మైనస్ టీ టూ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ, హెచ్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అని మనం ఈ విధంగా రాసాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ త్రీ అనుకుందాం. సో ఇక్కడ ఇందాకండి ఈక్వలెంట్ రాడ్లో పోయే హీట్ హెచ్ ఇస్ ఈక్వల్ టీ వన్ మైనస్ టీ టూ బార్ ఈక్వల్ అంటున్నాం కదా. సో కాబట్టి టీ వన్ మైనస్ టీ టూ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఆర్ ఈక్వలెంట్. సో హెచ్ టీ వన్ మైనస్ టీ టూ ఇస్ ఈక్వల్ హెచ్ ఇంటూ ఆర్ ఈక్వలెంట్. సో ఇది ఈక్వేషన్ అంత ఇది ఫోర్. దాన్ని తీసుకోవాలి ఇక్కడ సెపరేషన్ అవుతుంది. టీ వన్ మైనస్ టీ టూ ఇస్ ఈక్వల్ ఏమైతే ఇక్కడ టీ వన్ మైనస్ టీ టూ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఆర్ ఈక్వలెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. హెచ్హెచ్ క్యాన్సిల్. సో ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అది. కాబట్టి ఈక్వలెంట్ థర్మల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ ఫార్ములా లాగా, వన్ టూ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఉందిగా, అట్నే ఇక్కడ కూడా మనకి అది వచ్చేసింది. సో మనం చెప్పుకుందాం ఇప్పుడు మనం ఏం చెప్దాం అంటే ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ డివైడెడ్ బై కే ఈక్వలెంట్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకేనా. నెక్స్ట్ ఆర్ వన్ అంటే ఎల్ వన్ డివైడెడ్ బై కే వన్ ఇంటూ ఏ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ ఇది. ప్లస్ ఆర్ టూ అంటే ఎల్ టూ డివైడెడ్ బై కే టూ ఇంటూ ఏ. ఓకేనా. అన్నిట్లో క్యాన్సిల్ అయింది, ఏం క్యాన్సిల్ అయింది ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఒక ఫార్ములా జరువు చేయబోతున్నాం. ఈ కే ఈక్వలెంట్ ఇడిపోతుంది, ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ డివైడెడ్ బై ఏమవుతాం ఇక్కడ ఎల్ వన్ బై కే వన్ ప్లస్ ఎల్ టూ బై కే టూ. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ. మరి అదేవిధంగా దీన్ని ఇంటూ కూడా రాసుకోవచ్చు, కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎల్ డివైడెడ్ బై సిగ్మా ఎల్ బై కే, ఇట్లా కూడా రాసుకోవచ్చు. మరి ఒకవేళ సపోజ్ ఫస్ట్ రాడ్ యొక్క లెంత్ సెకండ్ రాడ్ యొక్క లెంత్ సేమ్ అయింది అనుకోండి, ఎల్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ టూ ఇస్ ఈక్వల్ ఎల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైతే చెప్పండి, ఎల్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ టూ ఇస్ ఈక్వల్ టు ఎల్ అయింది, అప్పుడు దీనికి కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది టూ ఎల్ బై ఎల్ బై కే వన్ ప్లస్ ఎల్ బై కే టూ. పైకి పోతుంది కదా, కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సిల్ టూ కే వన్ కే టూ బై కే టూ ప్లస్ కే వన్. ఇది ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ, ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ. ఎప్పుడు అది అవి రెండు కూడా మనకి సేమ్ లెంత్ అయితే, ఒకవేళ సేమ్ లెంత్ అయితే. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం రెండు లేదా అంతకన్నా ఈ ఎక్కువ రాడ్స్ని మనం ఏం చేయాలి, ప్యారల కాంబినేషన్లో కలిపినప్పుడు ఏమవుతుంది, ప్యారల కాంబినేషన్లో కలిపినప్పుడు ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ మనం కనుక్కోవాలి. ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, సేమ్ ఎలక్ట్రిసిటీలో ఏం చేస్తాం ఆర్ వన్ ఆర్ టూ అనే రెండు రెసిస్టెన్స్లు ఉన్నాయి అంతేగా. ఈ రెండు రెసిస్టెన్స్ని ప్యారల కలిపామనుకోండి, ప్యారల కలిపిన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, వన్ బై ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ. సేమ్ ఇంటేగా అయ్యేది. ఇక్కడ ఇంకో విషయం చూడండి, టోటల్ కరెంట్ అవుతుంది డివైడ్ అవుతుంది, టోటల్ కరెంట్ డివైడ్, కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ సేమ్ సేమ్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగిస్తాం. మీరు చూడండి, ఇక్కడ టూ రాడ్స్ ఉన్నాయి, లెంత్ ఈక్వలే, బట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే డిఫరెంట్, అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత అంటే హెచ్. సో పై రాడ్లో పోయే హీట్ ఎంత అంటే హెచ్ వన్, కింద రాడ్లో పోయే హీట్ ఎంత అంటే హెచ్ టూ. హెచ్ వన్ హెచ్ టూ అంటే టోటల్ హీట్ ఎంత అవుతుంది,
హీట్ కరెంటు హెచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ రైట్. ఇందాకట్లానే మనం హెచ్ వన్ కనుక్కుందాం. హెచ్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏంటన్నా టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, టీ వన్ మైనస్ టీ టూ డివైడెడ్ బై ఆర్ వన్. ఓకేనా. నెక్స్ట్ హెచ్ టూ ఎంతమ్మా, టెంపరేచర్ డిఫరెన్స్ టీ వన్ మైనస్ టీ టూ బై ఆర్ టూ. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, ఇక్కడ గమనించారు లేదు మీరు, సేమ్ ఎలక్ట్రిసిటీలో లాగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా అయితే సేమ్ ఉందో ఇక్కడ కూడా అంతే రైట్. మరి ఈ రెండింటిని మనం ప్యారలల్ కలిపాం. ప్యారలల్ కలిపినప్పుడు మనం ఈ రెండింటి యొక్క ఈక్వలెంట్ రాడ్ని తీసుకుంటే ఆ ఈక్వలెంట్ రాడ్ యొక్క టోటల్ ఏరియా ఎంత ఉంటుందంటే ఏ వన్ ప్లస్ ఏ టూ అవుతుంది. టోటల్ ఏరియా ఎంత, ఏ వన్ ప్లస్ ఏ టూ. దీని యొక్క థర్మల్ కండక్టివిటీ ఎంత అవుతుందంటే కే ఈక్వలెంట్. టెంపరేచర్ డిఫరెన్స్ మాత్రం సేమ్ అంతే ఉంటుంది, దీంట్లో పోయే హీట్ కరెంట్ ఎంతంటే హెచ్. సో ఇక్కడ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత వస్తుంది చెప్తాం. హెచ్ ఇస్ ఈక్వల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ టీ వన్ మైనస్ టీ టూ డివైడెడ్ బై ఎంత అవుతుంది, ఆర్ ఈక్వలెంట్. ఆర్ ఈక్వలెంట్ రైట్. ఇప్పుడు ఇటు నేను సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సబ్స్టిట్యూషన్ చేస్తాం, టీ వన్ మైనస్ టీ టూ బై ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, టీ వన్ మైనస్ టీ టూ బై ఆర్ వన్ ప్లస్ టీ వన్ మైనస్ టీ టూ బై ఆర్ టూ. టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్, జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీలో కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ అలా సేమ్ అవుతుంది, ఇక్కడ కూడా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది సేమ్. ఇప్పుడు ఏమేమి చెప్పండి, వన్ బై ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ. ఇది మనకు వచ్చింది వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ, సేమ్ రిజల్ట్. అక్కడ ఎంత రిజల్ట్ వచ్చిందో అక్కడ చూడండి రిజల్ట్ అదేగా, సేమ్ అదే రిజల్ట్ ఇక్కడ కూడా వచ్చింది రైట్. ఆర్ ఈక్వలెంట్ వన్ బై రెసిస్టెన్స్ అనుకుందాం. రెసిస్టెన్స్ అంటే మీద తెలుసుగా, ఇక్కడ లెంత్ సేమేగా, ఎల్ బై కే ఈక్వలెంట్ ఇంటూ ఏ, అంటే ఇక్కడ ఏమవుతుంది ఏ వన్ ప్లస్ ఏ టూ, ఏ వన్ ప్లస్ ఏ టూ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎల్ బై ఇక్కడ ఎంత అవుతుంది కే వన్ ఇంటూ ఏ వన్ అంతేగా, ప్లస్ వన్ బై ఎల్ బై ఇక్కడ ఏమవుతుంది కే టూ ఇంటూ ఏ టూ రైట్. ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం చేద్దాం, ఎల్సిఎం చేసి క్యాలిక్యులేషన్ చేద్దాం. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే కే ఈక్వలెంట్ ఇంటూ ఏ వన్ ప్లస్ ఏ టూ డివైడెడ్ బై ఎల్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతాం, ఇక్కడ ఇక్కడ మనకి ఎల్ బై కే వన్ ఏ వన్ పైకి వస్తుంది, కే వన్ ఏ వన్ బై ఎల్ ప్లస్ కే టూ ఏ టూ బై ఎల్ అన్ని చోట్ల ఎల్ కామన్ ఉంది కమ్మా, కాబట్టి మనకి ఎల్ క్యాన్సిల్ అవుతుంది. కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది కే వన్ ఏ వన్ ప్లస్ కే టూ ఏ టూ డివైడెడ్ బై ఏ వన్ ప్లస్ ఏ టూ. ఇది మనకి కే ఈక్వలెంట్ ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ. దీన్ని మనం ఎట్లా రాసుకుందాం, కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా కేఏ బై సిగ్మా ఏ. మనం స్పెషల్ కేసు తీసుకుందాం. ఏంటి స్పెషల్ కేసు అంటే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా కే ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ మనం ఏం రాసుకుందాం అంటే సిగ్మా కేఏ డివైడెడ్ బై సిగ్మా ఏ. ఇది మనకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాడ్స్ని ప్యారలల్ కలిపినప్పుడు సేమ్ ఎలక్ట్రిసిటీలో మనం ఏ విధమైతే రూల్ అయితే పాటించామో ఇక్కడ కూడా అదే సేమ్, దానికి సిమిలర్గా ఉంటుంది అంతే, సిమిలర్ అనాలజీ ఉంటుంది. ఓకేనా రైట్. కాబట్టి ఫార్ములాస్ అనేవి మనం జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే రెండు రాడ్స్ని ఎన్ టు ఎన్ జాయిన్ చేయించినప్పుడు జంక్షన్ టెంపరేచర్ కనుక్కోవాలి. అది ఒక కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జంక్షన్ టెంపరేచర్. ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇప్పుడు ఇది ఉంది జంక్షన్ టెంపరేచర్ అనేది పదం అనేది మనం వాడాము అంటే అవి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయని అర్థం. ప్యారల కాంబినేషన్లో జంక్షన్ టెంపరేచర్ అనేది మనం వాడంగా, సో తీటా తీటా వన్
ఇటు అటు ఈ రెండు రాడ్స్ ఉన్నాయి, సిరీస్లో కలుపుతాం. ఫస్ట్ దాని కోషెంట్ ఆఫ్ థర్మల్ కరెంట్ K1, సెకండ్ దాని కోషెంట్ ఆఫ్ థర్మల్ K2. ఫస్ట్ దాని రాడ్ L1, సెకండ్ దాని రాడ్ లెంత్ ఎంత L2. ఇలా ఈ విధంగా సిరీస్లో కలుపుతాం, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దీంట్లో పోయే హీట్ కరెంట్ H1 ఇస్ ఈక్వల్ టు H2. ఇలా స్టడీ స్టేట్లో H1 ఇస్ ఈక్వల్ టు H2, Q/T ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. Q/T ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే రేట్ ఆఫ్ ఫ్లో ఇస్ కాన్స్టెంట్. ఓకే, కాబట్టి స్టడీ స్టేట్లో మనం ఏం చేయొచ్చు అంటే హీట్ కరెంట్ సేమేగా. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కండక్టర్లో పోయే కరెంటు ఎంత ఎంత అంటే K1 ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే టెంపరేచర్ డిఫరెన్స్, తీటా వన్ మైనస్ తీటా డివైడెడ్ బై దాని యొక్క లెంత్ L1 ఇజ్ ఈక్వల్ టు హీట్ H2. సో ఇక్కడ థర్మల్ కండక్టివిటీ ఎంతమ్మా K2 కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్ దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంతా A. ఇక టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత తీటా మైనస్ తీటా టూ డివైడెడ్ బై L2. సో ఇది మనం చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ తీటా వన్ అని ఒక పక్క తీసుకోదాం, తీటా మొత్తం ఒక పక్క తీసుకోదాం. ఏమైతే ఇక్కడ K1 బై ఏఏ క్యాన్సిల్ ఇక ఏఏ క్యాన్సిల్ K1 బై L1 ఇంటూ తీటా వన్. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే తీటా టూ తీసుకుందాం, K2 బై L2 ఇంటూ తీటా టూ దట్ ఈజ్ ఈక్వల్ టు తీటల మొత్తం ఒక పక్క తీసుకొద్దాం. ఏమైతే ఇక్కడ తీటల మొత్తం పక్క తీసుకొస్తే K2 బై L2 ఇంటూ తీదో ప్లస్ K1 బై L1 ఇంటూ తీటా K1 బై L1 ఇంటూ తీటా. సో ఇక్కడ మనం చూద్దాం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇప్పుడు మీరు దీన్ని K1 ఇటు పక్క చూడండి, LHS పక్క K1 ఓకేనా, K1 L2 LCM కడతాం ఇక్కడ θ1 ప్లస్ K2 θ2 L1 ఓకేనా బై ఇక్కడ ఏంటి L1 L2 LCM. ఇక్కడ కూడా చూడండి ఏమవుతున్నాం, ఇక్కడ కూడా LCM L1 L2 నాకు ఇక్కడ కూడా L1 L2 ఏమవుతుంది, ఇక్కడ K2 L1 ప్లస్ K1 θ2 K1 ఎంత L2 K1 ఇంటూ L2 మొత్తం మీద ఇక్కడ మనకి ఏమి వచ్చు ఇంటూ తీటా ఇది ఇది క్యాన్సిల్ ఓకేనా రైట్. ఇప్పుడు మనం తీటా ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది ఇటు వస్తుంది ఏమవుతుంది K1 L2 θ1 ప్లస్ K2 θ2 L1 డివైడెడ్ బై K2 L1 ప్లస్ K1 L2 ఇది మనకి ఫార్ములా, జంక్షన్ టెంపరేచర్ ఫార్ములా. ఒకవేళ L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ టు L అయింది అనుకుందాం, L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ L అంటే ఆ రెండు రాడ్ యొక్క లెంత్ సేమ్ అయింది అనుకుందాం, అప్పుడు జంక్షన్ టెంపరేచర్ ఎంత అవుతుంది చెప్పండి. తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది అక్కడ K1 θ1 ప్లస్ K2 θ2 డివైడెడ్ బై ఈ క్యాన్సిల్ అయిపోతే L క్యాన్సిల్ అయిపోతుందిగా K1 ప్లస్ K2 ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇట్లా మనం రెండు లెంత్లు సేమ్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసుకొని తక్కువ టైంలోనే మనం ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ కండక్షన్ ఈ యొక్క కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే సిరీస్ కాంబినేషన్, తర్వాత ప్యారల కాంబినేషన్ ఆఫ్ రాడ్స్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జంక్షన్ టెంపరేచర్ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వీటి మీద సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, వాటిని మనం డిస్కస్ చేద్దాం ఓకేనా రైట్. సో ఇప్పుడు మనం ఈ కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అనే కాన్సెప్ట్ మీద ఈ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 2 మెటల్ క్యూబ్స్
A and B of same size are arranged as shown. The quotient of thermal conductivities of A and B are 300 watt per meter degree centigrade, 200 watt per meter degree centigrade. The temperature of the interface will be ఇందాకే మనం జంక్షన్ టెంపరేచర్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. ఓకేనా? సేమ్ సైజ్ అన్నాడు. సేమ్ సైజ్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి దీని లెంత్ సేమ్. ఓకేనా? లెంత్ సేమ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కానీ లెంత్ కానీ సేమ్. మరి జంక్షన్ టెంపరేచర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? థీటా ఈజ్ ఈక్వల్ ఇందా చెప్పుకున్నాం మనం, K1 θ1 ప్లస్ K2 θ2 డివైడెడ్ బై K1 ప్లస్ K2. సో థీటా ఈజ్ ఈక్వల్ టు K1 అంటే ఎంత? 300 ఇంటూ ఇక 300 K1 అంటే. θ1 అంటే ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ప్లస్ K2 అంటే ఎంత? 200 ఇంటూ θ2 అంటే ఎంత? 0 డివైడెడ్ బై K1 ప్లస్ K2. K1 ప్లస్ K2 అంటే ఎంత అవుతుంది? 300 ప్లస్ 200, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 500. సో థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది పైన? 300 ఇంటూ 100 డివైడెడ్ బై 500. 0 0 క్యాన్సిల్, 560. సో కాబట్టి థీటాజీ కొత్త అవుతుంది 60 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకేనా? ఇది మనకి అడిగిన ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఏ వాల్ హ్యాస్ టూ లేయర్స్ ఏ అండ్ బి మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. అంటే డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేశాడు కాబట్టి దాని కోషెంట్ ఆఫ్ కండక్టివిటీ, దీని కోషెంట్ ఆఫ్ కండక్టివిటీ తేడా ఉంటుంది. ద థిక్నెస్ ఆఫ్ బోత్ లేయర్స్ ఈజ్ సేమ్. థిక్నెస్ ఆఫ్ ద బోత్ లేయర్స్ ఈజ్ సేమ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ తర్వాత సేమ్. థర్మల్ కండక్టివిటీస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ కేఏ అండ్ కేబి సచ్ దట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు 3 kb. ద టెంపరేచర్ అక్రాస్ ద వాల్ ఈజ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫైండ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ఏ. ఫైండ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ఏ. సేమ్ మనకి ఈ కరెంట్ అప్లికేషన్స్, ఎలక్ట్రిక్ కరెంట్ లెక్కలు చేస్తాం మనం, దాంట్లోనే ఇది అప్లికేషన్స్. మరి ఇక్కడ చూడండి, అదే మోడల్లో ఉంటుంది. ద థిక్నెస్ ఆఫ్ ద బోత్ లేయర్స్ ఈజ్ సేమ్ అన్నాడు. థిక్నెస్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ కేఏ అండ్ కేబి అన్నాడు. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ ఏరియా సమానం, తర్వాత లెన్స్ సేమ్, ఎల్ కామా ఏ సేమ్. మనకి తెలుసు ఫార్ములా, వి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఐఆర్ ఎలక్ట్రిసిటీలో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఇక్కడ మనకి V ప్రపోర్షనల్ టు R, కరెక్టా కదా? సిరీస్లో I కాన్స్టెంటే కదా, మరి ఇది కూడా సిరీస్లోనే కనెక్ట్ చేసింది, ఎన్ టు ఎండే జాయినింగ్ ఇది. కాబట్టి మనకి ఎన్ టు ఎన్ జాయిన్ చేసాడు కాబట్టి ఈ ఫార్ములా మన హెచ్ V ఈక్వల్ టు ఐఆర్. రైట్. మరి ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై కేఏ. ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై కేఏ అంటే ఎల్ తర్వాత కే కాన్స్టెంట్గా, ఆర్ యూనివర్సల్లీ ప్రపోర్షనల్ టు కేగా. అంటే మన ఆర్ వన్ ఈజ్ టు ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? K2 ఈజ్ టు K1. K2 అంటే కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ బి, K1 అంటే కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఆర్ వన్ ఈజ్ టు ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు
మనకి ఇక్కడ అవుతుంది కేబీ ఈజ్ టు కే వన్ అంటే దానికి త్రీ టైమ్స్గా త్రీ కేబీ. సో హియర్ మనకేమవుతుంది ఇక్కడ ఆర్ వన్ ఈజ్ టు ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు వన్ ఈజ్ టు త్రీ వన్ ఈజ్ టు త్రీ. ఇక్కడ మీరు చూడండి వి ప్రపోర్షనల్ టు ఆర్ అన్నట్టుగా, అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీలో పొటెన్షియల్ డిఫరెన్స్ పెట్టినా ఇక్కడ కూడా సేమ్ అదే పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ అంటే ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్, అంటే థీటా వన్ థీటా ఈజ్ ఆల్మోస్ట్ టెంపరేచర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ ప్రపోర్షనల్ టు ఆర్ టెంపరేచర్ డిఫరెన్స్. ఓకేనా, అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని రాసుకోవచ్చు ఇక్కడ. అంటే థీటా వన్ ఇస్ టు థీటా టూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుందాం ఇక్కడ ఆర్ వన్ ఇస్ టు ఆర్ టూ దట్ ఈజ్ ఈక్వల్ అంత అవుతుందంటే వన్ ఇస్ టు త్రీ వన్ ఇస్ టు త్రీ. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీలో ఫార్ములా నేను ఇక్కడ రాసి చూడండి థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ ఇన్ టు ఆర్ అని రాయొచ్చు. థీటా అంటే ఏంటి, టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్, ఐ అంటే హీట్ కరెంట్, ఆర్ అంటే థర్మల్ డిస్టెన్స్. సేమ్ అది ఇక్కడ అదే రాసి రైట్. ఇప్పుడు థీటా వన్ ఇస్టు థీటా టూ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాడు టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కనుక్కోమన్నాడు. అంటే టోటల్ టెంపరేచర్ డిఫరెన్స్ అంత మనకి ఎంత ఇచ్చాడు, 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చాడు టోటల్ టోటల్ టెంపరేచర్ డిఫరెన్స్ ఏ దగ్గర ఎంత అవుతుంది, ఏ దగ్గర మనకి ఎంత స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా, అంటే వీ వన్ వీ టూ లాగా ఎలక్ట్రిసిటీలో మనకి ఐ కాన్స్టెంట్ అనుకోండి పొటెన్షియల్ డిఫరెన్స్ సిరీస్లో నీకు ఏమవుతుంది స్ప్రెడ్ అవుతుంది కదా వీ వన్ ఇస్ టు వీ టూగా అట్లా మాట. సో ఇప్పుడు మనకి థీటా వన్ ఇస్ ఈక్వల్ టు టోటల్ టెంపరేచర్ 20 పై టోటల్ పార్ట్స్ 1 + 3 = 4 ఇంటూ దీనికి రావాల్సింది ఎంత, ఏకి రావాల్సిన పార్ట్ ఎంత, 1. ఓకేనా, కాబట్టి థీటా వన్ ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంటే 5 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇది ఇలా చేయాలి ప్రాబ్లమ్, అంటే సేమ్ ఎలక్ట్రిసిటీ అనాలజీని ఉపయోగించాలి ఇక్కడ. సో నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లం చూద్దాం ఇక్కడ, నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లం ఏంటంటే 4 ఐడెంటికల్ రాడ్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ఆర్ జాయిన్డ్ ఎండ్ టు ఎండ్ టు ఫార్మ్ ఏ స్క్వేర్ ఇఫ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద డయాగోనల్ ఈజ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ అదర్ డయాగోనల్ విల్ బి. చూడండి ఐడెంటికల్ రాడ్స్ అన్నాడు, ఫోర్ ఐడెంటికల్ రాడ్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే మరి లెంత్ సేమే. ఓకేనా, లెంత్ అవన్నీ సేమేగా మరి. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉందా లేదా, ఈ టెంపరేచర్ డిఫరెన్స్ లెంత్ సేమ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్, అన్నీ సేమే, తర్వాత సేమ్ మెటీరియల్, అంటే ఇక్కడ నీకేంటి ఎల్కేఏ సేమ్, ఇవన్నీ సేమ్, ఇది 4 ఐడెంటికల్ రాడ్స్ అంటే. అంటే దీని రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఆర్, ఈ రాడ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, ఆర్, ఈ రాడ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, ఆర్, ఈ రాడ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, ఆర్. అంటే 100 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఈ రెండింటి మధ్య నీకు ఏమవుతుందంటే ఈక్వల్గా డివైడ్ అయి ఉంటుంది, ఈక్వల్గా డివైడ్ అయి ఉంటుంది. 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ డివైడెడ్ ఈక్వల్లీ, ఏమవుతుంది అది ఈక్వల్గా డివైడ్ అయి ఉంటుంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ డిఫరెన్స్ మనకి ఎంత అవుతుందంటే సగం అవుతుంది, ఆఫ్ అవుతుంది, డ్రాప్ ఆఫ్ అవుతుంది, డ్రాప్ సేమ్, ఎందుకంటే నీకు రెసిస్టెన్స్ సేమే కదా, అంతేనా. సో 50 0 ఇక్కడ డ్రాప్ సేమ్, ఇది కూడా అంతే డ్రాప్ సేమ్, 100 అయితే ఇక్కడ 50 ఉంటుంది, ఇది 50. డ్రాప్ అనేది మనకి ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది, కారణం ఏంటంటే రెసిస్టెన్స్ సేమ్గా, రెసిస్టెన్స్ సేమ్ కాబట్టి డ్రాప్ సేమ్. సో కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ అదర్ ఎండ్స్ ఆఫ్ ద డయాగోనల్ ఎంత అంటే ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఎండ్స్ ఆఫ్ ఏ డయాగోనల్
ఈజ్ 50 - 50 ఈజ్ ఈక్వల్ అవుతుంది 0. అంటే కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే రెసిస్టెన్స్ సేమ్. రెసిస్టెన్స్ ఎలా సేమ్ అయింది? రెసిస్టెన్స్ ఎలా సేమ్ అయింది అంటే ఐడెంటికల్ రాడ్స్ అన్నాడుగా. ఐడెంటికల్ రాడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సేమ్ మెటీరియల్, సేమ్ లెంత్, సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై కేగా, ఆర్ ఈక్వల్ టు ఎల్ బై కే అనేగా, ఇవన్నీ కాన్స్టెంట్. ఆర్ అనేది కాన్స్టెంట్, ఆర్ అనేది కూడా కాన్స్టెంట్గా మారదు కనుక దీని యొక్క రాడ్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ అయితే ఇది కూడా ఆరే ఉంటుంది, ఇది కూడా ఆరే ఉంటుంది, ఇది కూడా ఆరే ఉంటుంది. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఈ రెండు రాడ్స్ మధ్య ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏమవుతుందంటే ఎక్కడ ఎక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి 50, అదే టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి 50 - 50 టెంపరేచర్ సేమ్ కాబట్టి 50 - 50 టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇది ఈ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లం ఏంటంటే ఇది నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లం. మీరు చూడండి, ఇక్కడ 2 రాడ్స్ ఉన్నాయి, సిలిండర్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని యొక్క ఇన్నర్ సిలిండర్ యొక్క థర్మల్ కండక్టివిటీ ఎంత అంటే K1, అవుటర్ సిలిండర్ యొక్క థర్మల్ కండక్టివిటీ ఎంత? K2. టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ద 2 సిలిండర్స్ సేమ్, θ1 - θ2. బట్ ఇక్కడ నీకేందంటే హీట్ కరెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. పై దాంట్లో హెచ్ అనేది కింద దాంట్లో హెచ్ 2, అంటే దే ఆర్ కనెక్టెడ్ ప్యారలల్. ఇన్నర్ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత అంటే R, అవుటర్ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత అంటే 2R. ఇప్పుడు కే ఈక్వలెంట్ కనుక్కోవాలి. కే ఈక్వలెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఉంది. ఏంటి కే ఈక్వలెంట్ కనుక్కోవాలంటే? ఇందాక డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయిగా, K1A1 + K2A2 / A1 A2. ఇది A1 అంటే ఇన్నర్ సిలిండర్ ఏరియా, ఇన్నర్ సిలిండర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది మనకి, ఎట్లుంటుంది? దిస్ ఈజ్ ద రేడియస్ ఆర్, πr² ఓకేనా? రైట్. A2 అవుటర్ సిలిండర్ ఏరియా, అవుటర్ సిలిండర్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది, ఎట్లుండదు క్రాస్ సెక్షన్? ఇది ఆర్ అయితే ఇది ఎంత అవుతుంది? 2R అవుతుంది. అప్పుడు దీని ఏరియా ఎంత అవుతుందంటే, అవుటర్ సిలిండర్ ఏరియా కనుక్కోవాలి అంటే మనకి π × 2R అంటే ఇది యాన్యులర్ రింగ్ లాగా బిహేవ్ చేస్తుంది. యాన్యులర్ రింగ్ π × 2R² - π × R² సో A2 = ఎంత అవుతుంది ఇక్కడ? 4πR² - πR² దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3πR² మరి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నీకు మనం కనుక్కున్నాం ఇక్కడ A1 తర్వాత A2. సో K ఈక్వల్ టు K1 ఇంటూ A1 అంటే ఎంతమ్మా? πR² + K2 అంటే ఎంత? 3πR² సారీ A2 అంటే 3πR² × K2 / A1 + A2. A1 + A2 అంటే ఎంత అవుతుంది? 4πR² ఏంటి అన్నిట్లో కామన్ ఏముంది? πR² కామన్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ? K1 + 3K2 / 4. ఇది ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రాబ్లం ఇది, ఓకేనా? ఈ ప్యారల కాంబినేషన్ మీద లెక్క. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫైండ్ ద ఈక్వలెంట్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అండ్ హీట్ కరెంట్. థర్మల్ కండక్టివిటీ అండ్ హీట్ కరెంట్ అన్నాడు. అంటే కే ఈక్వలెంట్ కనుక్కోవాలి. చూడండి, రాడ్స్ అన్నీ కూడా నీకు ఎలా కనపడ్డాయి అంటే ఎన్ టు ఒకదంతా ఒకటంతా ఒకటి కనపడి ఉంటాయి. ఎన్ టు ఎన్ జాయిన్ అయితే అప్ టు ఇన్ఫినిటీ. కాబట్టి ఇది సిరీస్ కాంబినేషన్. ఇది ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ దీస్ రాడ్స్ θ1 - θ2, ఓకేనా? రైట్. మనకి డైరెక్ట్గా ఫార్మా బేస్డ్ లెక్క ఇది. కే ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఏంటి? σl / σl / K ఆల్రెడీ మనం ఇందాక డెరివేషన్ చేసాము, సేమ్ దాని మీద మోడల్. σl ఫస్ట్ రాడ్ యొక్క లెంత్ ఎల్, సెకండ్ రాడ్ యొక్క లెంత్ l/2, థర్డ్ది l/4, తర్వాత l/8, ఇలా. దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ l + l/2 + l/4 + ఆన్, ఓకేనా? డివైడెడ్ బై l/k
ఫస్ట్ రాడ్ యొక్క కోషంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ కే, సెకండ్ది 2 కే, థర్డ్ది 4 కే, మనకి L/8కి 8 కే ఇట్లా. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ L/K ప్లస్ L/2, దీని యొక్క లెంత్ ఎంత? L/2 డివైడెడ్ బై 2 కే ప్లస్ ఇది L/4 డివైడెడ్ బై 4 కే ప్లస్ వన్, ఇట్లా వచ్చింది. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు కే ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు పైన మనం ఎల్ కామన్ తెద్దాం, 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 సోన్ అప్ టు ఇన్ఫినిటీ. కింద కూడా మనం ఏం చేద్దాం అంటే ఎల్ కామన్ తెద్దాం. కింద ఎల్ కామన్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 1/K ప్లస్ 1/4 కే ప్లస్ 1/16 కే ప్లస్ వన్ అప్ టు ఇన్ఫినిటీ ఎలా వచ్చింది? ఎల్ఎల్ క్యాన్సిల్, కే ఈక్వలంట్ ఈజ్ ఈక్వల్ టు తెలుసుగా మనకి ఫార్ములా, జీపీ సిరీస్గా A/1 - R. ఓకేనా? A/1 - R అంటే పైన అంటే 1/1 - R అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్గా 1/2 డివైడెడ్ బై, ఇక్కడ కూడా అంతే, ఏ అంటే 1/K బై 1 - R అంటే అవుతుంది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంత అవుతుంది 1/4 కే డివైడెడ్ బై 1/K అంటే ఎంత అవుతుంది? ఇది -1/4 అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు పైన ఏమవుతుందంటే ఇది 2 వస్తుంది పైన డివైడెడ్ బై, కింద నీకు ఏమవుతుందంటే ఇక్కడ 1/K ఇది ఎంత అవుతుంది? ఇది 3/4గా 4/3 అవుతుంది, 4/3. సో కాబట్టి ఇక్కడ నీకు కే పైకి వస్తుంది, 2K బై మనకి ఇక్కడ త్రీ బై ఫోర్ ఇది, ఇది 3/4 కాబట్టి 2K/3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది? 4 పైకి వస్తుంది 4 × 2 అంత 8K/3. ఇది కే ఈక్వలెంట్, కే ఈక్వలెంట్. ఓకేనా? ఇప్పుడు మనం వాడమంటున్నాడు మళ్ళీ ఆర్ ఈక్వలెంట్ కనుక్కోమంటున్నాడు, ఆర్ ఈక్వలెంట్. సో ఆర్ ఈక్వలెంట్ కనుక్కోవాలి అంటే సేమ్ ఇందాకలానే సేమ్, ఏంటి ఆర్ ఈక్వలెంట్ అంటే L/K ఓకేనా ప్లస్ L/4 కే ప్లస్ L/ మనకి ఎంత అవుతుంది? 16 కే సో అని వెళ్ళిపోతుంది. ఏం కామన్ తెచ్చు ఇక్కడ? ఏం కామన్ తెచ్చు అంటే మనకి ఇక్కడ మనం చూడండి L/ ఇక్కడ మనకు ఫస్ట్ దాన్ని ఆర్ ఈక్వలెంట్ ఫస్ట్ దాని రెసిస్టెన్స్ ఏగా, రైట్, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L/A కామన్ తెద్దాం. కామన్ తెస్తే నీకు ఏమవుతుంది? L/A కామన్ తెస్తే 1/K ప్లస్ 1/4 కే ప్లస్ వన్ అట్లా వచ్చేస్తుంది. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ L/A. ఇది కూడా జీపీ సిరీస్గా అమ్మా, జీపీ సిరీస్ కాబట్టి నీకు ఏమవుతుంది? జీపీ సిరీస్ కాబట్టి ఇందాకలోనే సేమ్, దీనికి మనకి ఫస్ట్ టర్మ్ అంతా 1/K బై 1 - సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే ఎంత అవుతుంది? 1 - 1/4. ఓకేనా? సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L/A. ఇది కింద ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. ఇంకా పైకి ఎంత వస్తుంది? పైకి వస్తే అవుతుంది L/A × 4/3 కే, 4/3 కే. కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? 4L/3 కే. ఇది మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ హీట్ కరెంట్ కనుక్కోమంటున్నాడు, హీట్ కరెంట్ కనుక్కోవాలి. హీట్ కరెంట్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? హీట్ కరెంట్ కనుక్కోవాలి టెంపరేచర్ డిఫరెన్స్, θ1 - θ2/R ఈక్వలెంట్. ఓకేనా? మరి θ1 - θ2/R ఈక్వలెంట్ ఇందాక వచ్చింది మనకి ఎంత వచ్చింది? 4L/3 కే. క్యాలిక్యులేషన్ చేస్తే నీకు ఎంత వస్తుంది? θ1 - θ2 ఇంటూ ఇప్పుడు ఇది చూడండి 3 కేఏ
బై 4L. ఇది దీని ఆన్సర్. కాబట్టి ఆర్ ఈక్వలెంట్ అంటే 4L బై 3KA. హీట్ కరెంట్ అంటే ఎంత అవుతుంది? థీటా 1 మైనస్ థీటా 2 ఇంటూ 3KA బై 4L. కే ఈక్వలెంట్ అంటే ఎంత? 8K బై 3. ఇది మనకి ఫార్ములా. సో నౌ లెట్ అస్ డిస్కస్ అనదర్ ప్రాబ్లం హియర్. టూ రాడ్స్ షోన్ ఇన్ ఫిగర్ హ్యావ్ ఐడెంటికల్ జామెట్రికల్ డైమెన్షన్స్. ఐడెంటికల్ జామెట్రికల్ డైమెన్షన్స్ బట్ దట్ మీన్స్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్. దే ఆర్ కనెక్ట్ విత్ టూ హీట్ బాత్స్ ఎట్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. రైట్. ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్ ఈజ్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్ ఆఫ్ ద రాడ్స్ వెన్ దే ఆర్ ఇంటర్చేంజ్డ్. వెన్ దే ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఇక్కడ సిన్స్ దీస్ రాడ్స్ ఆర్ ఐడెంటికల్ రాడ్స్, సో ఐడెంటికల్ రాడ్ మీన్స్ ఎల్ కామా ఏ సేమ్ అండ్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సో దట్ హీట్ కరెంట్ ఈజ్ ఆల్సో సేమ్. సో నౌ లెట్ అస్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ హియర్ బిఫోర్ ఇంటర్చేంజింగ్. Now, this is before interchanging these two rods. The heat current through the first rod, that is KA, KA into A, theta 1 minus 100 minus 70, 100 minus 70 divided by L is equal to KB, KB. దీనే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా అంత సేమ్, ఏ ఇంటూ 70 మైనస్ 0 డివైడెడ్ బై ఎల్. ఇది ఐడెంటికల్ రాడ్స్ కాబట్టి ఎల్ కామా ఏ సేమ్ అన్నమాట. ఇది బిఫోర్ ఇంటర్చేంజింగ్ కాబట్టి ఏ బై ఏఎల్ ఏఎల్స్ క్యాన్సిల్. సో కే ఇంటూ 30 ఇస్ ఈక్వల్ టు కేబి ఇంటూ 70. ఓకేనా? రైట్. కేఏ డివైడెడ్ బై కేబి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 70 బై 30, దట్ ఈస్ ఈక్వల్ 7 బై 3. రైట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే కేబి ఇటు వచ్చింది, సెకండ్ రాడ్ ఇటు వచ్చింది, కే ఇటు వచ్చింది, అప్పుడు జంక్షన్ టెంపరేచర్ ఎంత అంటున్నాడు? ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? సిరీసే కది కాబట్టి హీట్ కరెంట్ సేమేగా, హీట్ కరెంట్ సేమ్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? కేబి ఇంటూ ఏ, ఐడెంటికల్ రాడ్స్ కాబట్టి 100 మైనస్ థీటా బై ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేఏ ఇంటూ ఏ, థీటా మైనస్ 0 డివైడెడ్ బై ఎల్. ఎల్ఎల్ ఏఏ క్యాన్సిల్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం కేఏ డివైడెడ్ బై కేబి చూద్దాం. కేఏ డివైడెడ్ బై కేబి ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 100 బై థీటా. 100 బై థీటా. ఇది ఇందాక ఎంత ఈక్వేషన్ అని అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో 1 ఈజ్ ఈక్వల్ 2 అంటే 7 బై 3 ఈజ్ ఈక్వల్ టు 100 బై థీటా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుంది అంటే, థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ, సారీ ఇక్కడ మనం చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, జస్ట్ వెయిట్. ఇది 100 మైనస్ థీటా, పొరపాటు మనేసాం, 100 మైనస్ థీటా. ఇప్పుడు చూద్దామా, 7 బై 3 ఇజ్ ఈక్వల్ టు 100 మైనస్ థీటా బై థీటా. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 7 థీటా ఇజ్ ఈక్వల్ టు 300 మైనస్ 3 థీటా. 10 థీటా ఇజ్ ఈక్వల్ టు 300. థీటా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 300 డివైడెడ్ బై 10, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి జంక్షన్ టెంపరేచర్ ఎంత? 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం చూడబోయే ప్రాబ్లం ఏంటంటే, ఇన్ ఫిగర్ షోన్ ద ఎండ్స్ ఆఫ్ ద కాంబినేషన్ మెయింటైన్డ్ ఎట్ 220 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్. రైట్. టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఇది 220 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ ఈ జంక్షన్ టెంపరేచర్ అనేది లేదు, ఇక్కడ జంక్షన్ టెంపరేచర్ అనేది లేదు, ఇక్కడ 10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే, ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్ కనుక్కోవాలి. థీటా కామా థీటా డాష్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే, ముందు అసలు రెసిస్టెన్స్లు కనుక్కుందాం.
ఈ రెసిస్టెన్స్ అంత ఫస్ట్ దాని రెసిస్టెన్స్ ఎంత అంటే ఈ రోడక్ రెసిస్టెన్స్ ఆర్ వన్ ఇస్ ఈక్వల్ ఎల్ బై కేఏ రైట్ సెకండ్ దాని రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు టూ ఎల్ బై కేఏ టూ ఎల్ బై కేఏ రైట్ థర్డ్ దాన్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్ త్రీ ఇస్ ఈక్వల్ టు మనకి ఎల్ అంటే ఎంత అది ఫోర్ ఎల్గా ఫోర్ ఎల్ బై ఇక టూ కే ఇంటూ ఏ టూ కే ఇంటూ ఏ సో ఇక్కడ ఎల్ బై కేఏ ఇస్ ఈక్వల్ టు మనం ఆర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత అవుతుంది టూ ఆర్ అవుతుంది ఇది ఎంత అవుతుందా ఇది కూడా టూ ఆర్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ అన్నీ కూడా సిరీస్లో కలిపారు కదా కట్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ టూ ఆర్ ప్లస్ టూ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫైవ్ ఆర్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ ఫైవ్ ఇంటూ ఆర్ అంటే ఎంత అనుకున్నాం మనం ఎల్ బై కేఏ ఎల్ బై కే ఇది టోటల్ డిస్టెన్స్ రైట్ మనకి ఎలక్ట్రిసిటీలో ఒక ఫార్ములా ఉంది ఇక V ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే సిరీస్ కన్వర్షన్లో ఐఆర్గా ఐ కాన్స్టెంట్గా V ప్రపోర్షనల్ టు ఆర్ఏగా అంటే వీ వన్ ఈస్టు వీ టూ ఈస్టు వీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఆర్ వన్ ఈస్టు ఆర్ టూ ఈస్టు ఆర్ త్రీ ఏగా అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ రైట్ ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం థీటా వన్ ఈస్టు థీటా టూ ఈస్టు థీటా త్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ఆర్ వన్ ఈస్ టూ ఆర్ టూ ఈస్ టూ ఆర్ త్రీ టోటల్ డిస్టెన్స్ అంత ఇప్పుడు మనకి థీటా వన్ ఈజ్ ఈక్వల్ టు థీటా వన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు టోటల్ చూడండి ఇక్కడ టోటల్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత టూ ట్వంటీ మైనస్ టెన్ టూ టెన్ కాబట్టి థీటా వన్ ఇక్కడ ఇక్కడ ఈ జంక్షన్ టెంపరేచర్ ఉందా లేదా ఈ జంక్షన్ టెంపరేచర్ అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ కావాలి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ కావాలి మనకి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ మనం అనుకుందాం అంటే థీటా వన్ అనుకుందాం ఇక్కడ థీటా టూ అనుకుందాం ఇక్కడ థీటా త్రీ అనుకుందాం థీటా వన్ ఇస్ ఈక్వల్ టు దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత రావాలి అంటే మనకి ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఏ రేషియోలు ఉన్నాయి రెసిస్టెన్స్ రేషియోలు ఉన్నాయి అంటే దానికి రావాల్సినంత ఎల్ బై కేఏ డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ ఎంత ఫైవ్ ఎల్ బై కేఏ ఫైవ్ ఎల్ బై కేఏ ఇస్ ఈక్వల్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత టూ టెన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత టూ టెన్ సో కాబట్టి ఇక్కడ ఎల్ బై కేఏ క్యాన్సిల్ కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ వన్ బై ఫైవ్ ఇంటూ టూ టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ 42 డిగ్రీ సెంటీగ్రేడ్ అది అంటే మీరు చూడండి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అంటే 42 డిగ్రీ సెంటీగ్రేడ్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ టెంపరేచర్ ఎంత కనుక్కోవాలి జంక్షన్ టెంపరేచర్ ఎంత కనుక్కోవాలి జంక్షన్ టెంపరేచర్ ఎంత కనుక్కోవాలి అంటే 220లోంచి 42 తీసి 220లోంచి మనం 42 తీసేసాం అనుకో ఎంత అవుతుంది 178 అవుతుంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ జంక్షన్ టెంపరేచర్ థీటా ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ టెంపరేచర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 178 డిగ్రీ సెంటీగ్రేడ్ 178 డిగ్రీ సెంటీగ్రేడ్ మరి ఇప్పుడు అదేవిధంగా థీటా డాష్ కనుక్కుందాం థీటా డాష్ కనుక్కోవాలి అంటే థీటా టూ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి సెకండ్ దాని ఎంత అవుతుందా టూ ఆర్ ఇది అంటే ఇది టూ ఆర్ బై ఇదంతా ఫైవ్ ఆర్ ఇంటూ టూ టెన్ ఆర్ ఆర్ క్యాన్సిల్ ఫైవ్ 42 దట్ ఈస్ ఈక్వల్ టు 84 డిగ్రీ సెంటీగ్రేడ్ అది అంటే ఇక్కడ తేడా ఎంత ఉంది 84 డిగ్రీ సెంటీగ్రేడ్ తేడా ఉంది 84 డిగ్రీ సెంటీగ్రేడ్ తేడా ఉంది అంటే మనకి ఇప్పుడు 178 ఇక్కడ 84 తీసేయండి అంటే ఇది ఎంత అవుతుంది 94 డిగ్రీ సెంటీగ్రేడ్ కాబట్టి జంక్షన్ టెంపరేచర్ మనకి థీటా డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 94 డిగ్రీ సెంటీగ్రేడ్
94 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇందాక ఎంత వచ్చింది? అది 178. కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాం? థీటా కనుక్కున్నాం. థీటా ఎంత? 178. థీటా డాష్ ఎంత? 94. థీటా డాష్ ఎంత అవుతుంది? 94. ఫైన్ ద జంక్షన్ టెంపరేచర్ అన్నాడుగా. సో ఇది ఈ ప్రాబ్లం చేస్తే మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 ఐడెంటికల్ రాడ్స్ ఆర్ కనెక్టెడ్ యాస్ ఆన్ ఫిగర్. దేర్ ఫీ ఎండ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద 10 డిగ్రీ సెంటిగ్రేడ్, 30 డిగ్రీ సెంటిగ్రేడ్, 50 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్. ఇది కనుక్కోవాలి. 10th క్లాస్లో మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయిగా, సేమ్ అదే. అంటే ఇప్పుడు మనకి ఇది H1 అనుకుందాం, హీట్ కరెంట్. ఇదేంటిది? H2. బయటకు వచ్చి 2 కలిసి అవుతుంది H. కాబట్టి H ఇది ఈక్వల్ అవుతుంది H1 ప్లస్ H2. ఓకేనా? మరి H అంటే ఎంత? నీకు రెసిస్టెన్స్, దీని యొక్క రెసిస్టెన్స్. ఐడెంటికల్ రాడ్స్నాడుగా, ఐడెంటికల్ రాడ్స్నాడు కాబట్టి మనకి సేమ్. ఓకేనా? సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే Q/T అంటే హీట్ కరెంట్. Q/T ఈజ్ ఈక్వల్ దీని ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ KA θ-10, కరెంట్ ఇట్ వస్తుందిగా, బై L ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూద్దాం H1 అంటే H1 ఎంత అవుతుంది? KA మనకి 30లోంచి తీటా తీసేయాలి, 30 - θ బై L. ఐడెంటికల్ రాడ్స్ కాబట్టి A, L కాన్స్టెంట్స్ అన్నమాట. ప్లస్ హీట్ కరెంట్ దీంట్లో ఎంత అవుతుంది? 50 - θ ఇంటూ KA/L. ఓకేనా? సో మరి ఇప్పుడు అన్నింటిలో కామన్ ఇదేగా, KA/L కామన్ తీసేస్తాం. సో θ-10 ఈజ్ ఈక్వల్ అవుతుంది 30 - θ + 50 - θ. 50 - θ, ఇవన్నీ ఇటు వస్తాయి. 3θ ఈజ్ ఈక్వల్ టు 30 + 50 + 10. 3θ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 90 డిగ్రీ సెంటిగ్రేడ్. సో θ ఈజ్ ఈక్వల్ అవుతుంది 30 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి జంక్షన్ టెంపరేచర్ ఎంత? 30 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఫిగర్ షోన్ 4 ఐడెంటికల్ రాడ్స్ ఆర్ కనెక్టెడ్ అండ్ దేర్ ఫ్రీ ఎండ్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్, 40 డిగ్రీ సెంటిగ్రేడ్, 60 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్. మనకి ఇక్కడ 4 ఉన్నాయి ఐడెంటికల్ రాడ్స్. 1, 2 ఇస్ హాఫ్ హాఫ్ ఇది. ఓకేనా? 3, 4 ఇది. అంటే ఇప్పుడు దీని రెస్టెన్స్ ఆర్, దీని రెస్టెన్స్ ఆర్, ఇదంతా అవుతుంది R/2 అవుతుంది. దీని రెస్టెన్స్ ఇదంతా అవుతుంది, ఇది R/2, R/2 అవుతుంది దాని రెస్టెన్స్. ఓకేనా? ఇక్కడ రెస్టెన్స్ ఆర్ సేమ్ ఇందాకలానే. ఏంటంటే హీట్ కరెంట్, ఇది హెచ్ అనుకుందాం, ఇక్కడ వచ్చే కరెంట్ హీట్ 1, ఇదంతా అవుతుంది H2. కాబట్టి హెచ్ ఇది ఇక్కడ నీకు ఎంత అవుతుంది? H1 ప్లస్ H2. సో దీస్ ఆర్ ద 4 ఐడెంటికల్ రాడ్స్. ఇప్పుడు చూడండి, దీని రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి, దీని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? సగం, R/2 R/2. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సో θ-10/R ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది 40 - θ. అంటే కరెంట్ ఎటు వస్తుందిగా, అక్కడ కరెంట్ ఎటైతే వస్తుందో అక్కడ నుంచి తీసుకోవాలి మనం. 40 - θ / R/R/2, 3R/2 ప్లస్ H2, 60 - θ / R/R/2, ఎంత అవుతుంది? 3R/2 అవుతుంది. రైట్. ఇప్పుడు మనం θ-10 ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 2 × 40 - θ / 3R, 2 × 60 - θ / 3R. ఓకేనా? 5R. సో అన్ని చోట్ల కామన్గా ఏం పోతుందంటే చూద్దాం. θ-10/R ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ 3R LCM ఇది, 80 - θ + 120 - θ. ఆర్ఆర్ క్యాన్సిల్. సో ఇక్కడ 3θ - 30 ఇస్ ఈక్వల్ టు మనకి 200 - 4θ. ఓకేనా? సో కాబట్టి 4θ ఎటు వస్తుంది? 7θ. 7θ ఇస్ ఈక్వల్ టు 200 - 30 ఎటు వస్తుందిగా? 30. θ ఈజ్ ఈక్వల్ అవుతుంది 230/7.
230/7 అంటే ఎంతమ్మా? 7 3 21 7 2 కాబట్టి 32.8 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది ఆన్సర్. ఓకే, సో నౌ లెట్ అస్ డిస్కస్ అనదర్ ప్రాబ్లమ్ హియర్. దీస్ టూ రాడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ద టెంపరేచర్స్ ఎట్ టూ ఎండ్స్ ఆర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ ద జంక్షన్ టెంపరేచర్ ఈస్ థీటా. ఫైండ్ ఆర్ ఈక్వలెంట్, కే ఈక్వలెంట్ అండ్ జంక్షన్ టెంపరేచర్ థీటా. ఇది మనం కనుక్కోవాలి. జంక్షన్ టెంపరేచర్ థీటా, ఫస్ట్ కే ఈక్వలెంట్ కనుక్కుందాం. ఈ సిరీస్లో కలపడ్డాయి కాబట్టి కే ఈక్వలెంట్ అంటే నీ ఫార్ములా చెప్పాగా, సిగ్మా ఎల్ బై సిగ్మా ఎల్ బై కే. ఇదేగా సిగ్మా ఎల్ అంటే ఎల్ ప్లస్ 3L అంత 4L బై ఎల్ బై కే అంటే ఇది ఎల్ బై కే ప్లస్ 3L/2K. 3L/2K దట్ ఈజ్ ఈక్వల్ టు 4L బై మనకి ఇక్కడ అవుతుంది 2K ఎల్సిఎం. 2K ఎల్సిఎం కాబట్టి ఇది 2L ప్లస్ 3L 4L డివైడెడ్ బై 5L/2K. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది ఎల్ఎల్ క్యాన్సిల్, 8K/5. ఇది ఫార్ములా. నెక్స్ట్ మనకి కే ఈక్వలెంట్, కే ఈక్వలెంట్ కనుక్కోవాలి. అయిపోయింది ఆల్రెడీ. ఆర్ ఈక్వలెంట్ అంటే తెలుసుగా మనకి. ఆర్ ఈక్వలెంట్ అంటే ఎల్ బై కే ఈక్వలెంట్ ఇంటూ ఏ. కే ఈక్వలెంట్ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే నీకు ఎంత అవుతుంది, ఎల్ 4L కదా, 4L రైట్ డివైడెడ్ బై 4L బై కే ఈక్వలెంట్ అంటే ఎంత అవుతుందమ్మా, 8K/5 ఇంటూ ఏ. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 4 1 4 2 అంటే 5/2 ఇంటూ ఎల్ బై కేఏ 5/2 R 5/2 R. ఇది మనకి ఆర్ ఈక్వలెంట్. మరి జంక్షన్ టెంపరేచర్ కనుక్కోమన్నాడు. జంక్షన్ టెంపరేచర్ కనుక్కోవాలన్నా కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఉంది. ఏంది, హీట్ కరెంట్ సేమ్గా, క్యూ బై టీ సేమ్ అంటే నీకు ఎంత అవుతుంది, కేఏ 100 - θ/L ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది, 2 KA θ - 0/3L. KA/L క్యాన్సిల్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 300 - 3θ ఇజ్ ఈక్వల్ టు θ2 = 2θ అవుతుంది. 5θ = 300. సో θ = 300/5 దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 60 డిగ్రీ సెంటీగ్రేడ్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం అది. ఓకేనా, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ 11th ప్రాబ్లం. ఇది ప్యారలల్ కనెక్షన్. ఇదేంటమ్మా ఇది, ప్యారలల్ కనెక్షన్. ఫైండ్ ఆర్ ఈక్వలెంట్ అండ్ కే ఈక్వలెంట్. మరి ఆర్ ఈక్వలెంట్ తర్వాత కే ఈక్వలెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, R1 R2 / R1 + R2. ఓకేనా, రైట్. ఇప్పుడు R1 అంటే ఎంత, ఎల్ బై కేఏ అంటే ఎంత అవుతుంది, 6 KA + R2 L/4 KA / R1 + R2 L/6 KA + L/4 KA ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ
ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ డివైడెడ్ బై మనకి ఇక్కడ ఎంత అవుతుంది ఇది 24 కే స్క్వేర్ ఏ స్క్వేర్ మరి ఇక్కడ 24 కే స్క్వేర్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్ ఇంటూ ఇదంతా అవుతుంది 10 కేఏ క్యాన్సిల్ ఎల్ఎల్ దీంట్లో పోతుంది సో ఆర్ బై 10 అవుతుంది ఆర్ బై టెన్ ఎట్లా ఎల్ బై కేఏ డివైడ్ బై 10 ఆర్ బై 10 అవుతుంది మరి కే ఈక్వల్ అని కనుక్కుందాం కే ఈక్వల్ అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వలెన్స్గా ఈ రెండు ఈక్వలెన్స్ అంటే డైరెక్ట్గా మనం ఫార్ములా వేసుకోవచ్చుగా ఏంటి ఫార్ములా కే ఈక్వల్ అంటే ఫార్ములా ఏంటి ప్యారలల్లో కే వన్ ఏ వన్ ప్లస్ కే టూ ఏ టూ డివైడెడ్ బై ఏ వన్ ప్లస్ ఏ టూ అంటే నీకు ఏమవుతుంది ఇక్కడ దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దీని ఏరియా ఆఫ్ కమ్స్ కే ఏ వన్ ప్లస్ కే టూ ఏ టూ డివైడెడ్ బై ఏ వన్ ప్లస్ ఏ టూ ఏరియా కామన్గా కే వన్ ప్లస్ కే టూ అంటే ఇప్పుడు ఏ వన్ ఇజ్ ఈక్వల్ ఏ టూ ఇజ్ ఈక్వల్ ఏ కావం కాబట్టి కే వన్ ప్లస్ కే టూ ఇంటూ ఏ డివైడెడ్ బై టూ ఏ కాబట్టి కే వన్ ప్లస్ కే టూ డివైడ్ బై టూ అంటే ఎంత అవుతుంది ఇది 6K ప్లస్ 4K బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5K ఇది ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం ఇది టూ రాడ్స్ ఆర్ అరేంజ్ యాజ్ షోన్ ఫిగర్ ఇది సిరీస్ ఇది ప్యారలల్ ఇన్ 9 seconds అట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ త్రూ ఎ ఫస్ట్ కాంబినేషన్ ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ త్రూ సెకండ్ కాంబినేషన్ సో మనకి ఇక్కడ హీట్ కరెంట్ ఇస్ ఈక్వల్ ఫార్ములా ఉంది డెల్టా టీ బై ఆర్ ఈక్వలెంట్ అంతేగా అంటే క్యూ బై టీ ఇస్ ఈక్వల్ టు డెల్టా టీ డివైడెడ్ బై ఆర్ ఈక్వలెంట్ డెల్టా టీ డివైడెడ్ బై ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా ఉంది అంటే సేమ్ ఉంది రెండు చోట్ల టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ ఉంది రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ కండక్టర్ ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎల్ బై కేఏ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెకండ్ కండక్టర్ ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఎల్ బై టూ కేఏ ఓకేనా సో దీన్ని మనం ఆర్ అనుకున్నాం అనుకోండి ఇదెంత అవుతుంది ఇదెంత అవుతుంది అంటే 2R అవుతుంది అంతేగా అదంత అవుతుంది 2R రైట్ సో ఇప్పుడు ఈ ఆర్ ఈక్వలెంట్ ఎంత ఎంత అవుతుంది ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ దట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ 2R దట్ ఈజ్ ఈక్వల్ 3R కాబట్టి క్యూ బై టీ అంటే ఎన్ని సెకండ్స్ ఇక్కడ 9 seconds ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ డివైడెడ్ బై ఆర్ ఈక్వల్ అంటే ఎంత 3R సో క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ ఇంటూ 9 డివైడెడ్ బై 3R ఈక్వేషన్ అంతది 1 రైట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ పోతుంది ఇక్కడ కూడా అంటే క్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది పోతుంది ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ త్రూ ఏ సెకండ్ కాంబినేషన్ టైం కనుక్కోవాలి ఇక్కడ కూడా మనకి ఏమైతే డెల్టా టీ డివైడెడ్ బై ఇది మనకి ఇక్కడ ఏమైతుంది ఇందా చెప్పినాగా దీని యొక్క రెసిస్టెన్స్ ఉందిగా ఇది 2R ఇది 6 కాబట్టి 2R ప్యారల్ కాబట్టి నీకు ఏమవుతుంది 3R బై 2 అవుతుంది ఇది ఆర్ వన్ అంతా ఆరు ఆర్ వన్ ఆరు 2R ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆరు సో 2R ఇంటూ ఆర్ బై 2R ప్లస్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 2R స్క్వేర్ డివైడెడ్ బై 3R ఇది 1R ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ అంత అవుతుంది ఇక్కడ 2/3R దట్ ఈజ్ ఈక్వల్ 3R బై 2 ఆర్ ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ అవుతుంది 3R బై 2 రైట్ సో ఇప్పుడు మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు
delta t into t divided by 3r by 2. Equation is 2. 1 2 సమానం అయ్యగా అంటే delta t into 9 divided by 3r is equal to 1 is equal to delta t into t divided by 3r by 2. Cancel 3r 3r cancel. Okay, 3r 3r also cancel. So t is equal to మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం ఆర్ ఈక్వలెంట్ తప్పేసాంలేండి. ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు తప్పేసాం, అది టూ ఆర్ బై త్రీ. టూ ఆర్ బై త్రీ ఆర్ ఈక్వలెంట్ అంటే. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, టూ ఆర్ బై త్రీ. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డెల్టా టీ ఇంటూ నైన్ బై త్రీ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 3 delta t into t by 2r. rr cancel, rr cancel. 3 3 is a 9, delta t cancel. 9 is equal to 9 t by 2, 9 9 cancel. T is equal to 2 seconds. కాబట్టి our option is second option, b is the second option. ఇక్కడ మనం ఏం చేసామంటే r equivalent is equal to 2r into r by 2r plus r. 2r by 3 ఇక్కడ మనం 3r by 2 అనేసాం, 2r by 3 ఓకేనా. అందువల్ల మనకి తేడా వచ్చింది ఓకేనా. ఇది సో ఇదమ్మా థర్మల్ కండక్టివిటీలో కండక్షన్ మీద ప్రాబ్లమ్స్ ఇవి. మనం నెక్స్ట్ క్లాస్ ఏంటంటే రేడియేషన్లో కలుసుకుందాం. ఓకే, ఇది ది బెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవి.